సెక్షన్ 8 పై తనదైన శైలిలో డైలాగ్ వేయడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి గారు వచ్చారండి. సెక్షన్ 8 అనే అంశాన్ని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ అక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారు ఇంత రాద్ధాంతం చేస్తూ ఎవరైతే లాలు వేస్తున్నారు సార్, కేంద్రంలో ఉన్న అటార్నీ జనరల్ గారు సలహా ఇచ్చినట్టు గవర్నర్ గారికి ఇచ్చారో లేదో తెలియదు. అయితే ఆయన అడిగి వచ్చి మాట్లాడన్నా. మౌన ప్రధానమంత్రి ఆయన వేరే కార్యక్రమాలు బిజీ అయి పాపం ఆయన నోరు జరపడు. అదంతా మన్మోహన్ గారి కుర్సీ మహిమ అనుకుంటా. మరి నేనే దిశ దశ చూపిస్తానని చెప్పి వెంకయ్య నాయుడు గారు అసలు నోటి మాటలు ఆయన బయటికి రావు. ఏంటి ఎక్కడ మాట్లాడితే ఇద్దరు నాయకులకి కొంప ముణుకుద్దు అని సైలెంట్ అయ్యాడేమో. మాకు రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి. మేము ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే బరాబర్ ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు ఫైట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రోజు 30 మీడియా గొట్టాల ముందు బరాబర్ ఫైట్ చేసావుగా. కానీ తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ యొక్క ఏదైతే సంపద మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తే మాత్రం ఎవరూ కూడా సహించరు. ఛత్రపతి ప్రభాస్లో డైలాగ్ అదరగొట్టారుగా. నేను ఇదే వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అఖిల పక్షం పిలవండి, పెద్ద ఎత్తున రహస్య ఎజెండాతో కుట్ర జరుగుతుంది. మరొకటి ఇంకా నీ రెగ్యులర్ డైలాగ్ ఇంకా కొట్టలేదు ఏందబ్బా అనుకున్నా, వేసేసావుగా. సాక్షాత్ సాక్షాలుంటే అదేదో ఏసీపీ దర్యాప్తు చేస్తుంది కదా. అసలు నీ వాయిసా కాదా అంటే చెప్పడు, వాయిస్ నాది కాదని చెప్పడు. మరి ఎమ్మెల్యేని యాక్షన్ తీసుకోడు. నీతి ఆయనకు ఒకటి ఇంకొకటికి ఒకటి. యాక్షన్ తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టు అవుద్దిగా. ఇది గందరగోళం చేసి అంతా దీని పిక్చర్ అంతా మరి సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నంలో భాగమే ఈ సెక్షన్ 8 అనే సినిమా చూపిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చిన సినిమా డైలాగ్ మాత్రం వదలవుగా. తెలంగాణ గడ్డ మీద ఉన్న పార్టీల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎవరికి ఒత్తాసు పడుతారో, ఈ ఇష్యూలో ఏం చెప్తారో బరాబరుగా తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంతకీ మీ పార్టీ ఎవరికి ఒత్తాసు పలుకుతుందో చెప్పండి. చంద్రశేఖరరావు గారికి కూడా నేను మనవి చేసేది, అయ్యా దీన్ని ఇంకొక రకంగా ఉపయోగించుకోకుండా మరి ఢిల్లీ పోతాం, మరి ఏదో నిరాహార దీక్ష చేస్తాం అట్ట కాదు. ముందు అఖిల పక్షాన్ని కాన్ఫిడెన్స్ తీసుకోండి, అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూడొచ్చు. ఇద్దరు చంద్రులకు క్లాస్ బాగానే పీకుతున్నారుగా. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే దర్యాప్తు ఫేస్ చేయండి, రాజీనామా చేసి నైతికంగా. మీరు రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నాడుగా. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు పెంచే కార్యక్రమం, రెచ్చగొట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారు. నేను రోజు అదే చెప్తున్నాను, మీ లీడర్లు ఎంత రాసగొట్టినా మా ప్రజల మధ్య వైషమ్యాలు ఉండవు అని. ఇది ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా పోరాటం చేయడంలో అందరం ఒకటై ఒకే వాయిస్ తెలంగాణ వాయిస్ వినిపిస్తాం. ఓకే, బాహుబలిలో డైలాగులు ఎరగదీశారు కానీ ఇక లాగించేయండి మీరు.